హై స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్ దిస్ వీడియో ఫర్ మధ్యమ సో మీరు ఆల్రెడీ తమనయ్యలో చూసే ఉంటారు మధ్యమ వాళ్ళకి మద్యభాగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఈజ్ సంగతిక ఫల్ ఓకే ఫస్ట్ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భావార్థ్ కంపల్సరీ ఈ లెసన్ నుంచి వస్తుంది ఒక పోయం ఇస్తారు భావార్థ్ రాయాలి అలాగే సారాంశం కూడా రాయాలి సో ఎగ్జామ్లో ఏదైతే మనకి రాయాల్సి ఉంటుందో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సంగతిక ఫల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంగతి సంగతి మీన్స్ ఫ్రెండ్షిప్ అమ్మ ఫల్ మీన్స్ హియర్ రిజల్ట్ రిజల్ట్ అనమాట అంటే ఫ్రెండ్షిప్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అంటే గుడ్ ఫ్రెండ్షిప్ అయితే ఎలా ఉంటుంది బ్యాడ్ ఫ్రెండ్షిప్ అయితే ఎలా ఉంటుంది అని ఓకే సో ఇక్కడ పేజ్ నెంబర్ సెవెన్లో మీరు ఫస్ట్ లెసన్ చూడొచ్చు భాగ్ వన్ పద్య భాగ్ ఫల్ ఓకే సో కమింగ్ టు ద పేజ్ నెంబర్ ఎయిట్ ఎయిట్లో మనకి శబ్దార్థు అలాగే అభ్యాస్ భావార్థ అభ్యాసలో భావార్థ క్వెస్టన్ ఆన్సర్స్ సారాంశం కూడా ఉన్నాయి సో ఇక్కడ మీనింగ్స్ చూడండి ఫస్ట్ శబ్దార్థు బడ్జానా వికసిత్ హోనా వికసిత్ హోనా వికసించడం కాలిక్ రంగు బ్లాక్ కలర్ శోభ ఆనా సుందరత ఆనా బ్యూటీనెస్ అనేది రావడం నెక్స్ట్ మూర్ఖత మూర్ఖత అజ్ఞానత ఓకే అజ్ఞానం చాలాక్ దోఖే బాస్ మోసం చేసేవాళ్ళు బురీ చాల్ బురా వ్యవహార్ బ్యాడ్ బిహేవియర్ అని అర్థం సో ఇక్కడ అభ్యాస్ చూస్తే ఫస్ట్ పద్యాంశం మనకు పండిత్కి సంగతి ఇక్కడ నుంచి ఈ లెసన్ నుంచి ఒకే ఒకటి ఇస్తారు అది పండిత్కి సంగతి ఆ పోయం అన్నమాట అంటే లాస్ట్ పోయమ్ అనమాట సో పండిత్కి సంగతి కన్నేసే దూర్ మూర్ఖత హో జాతి పండితులతో ఫ్రెండ్షిప్ చేస్తే మూర్ఖత మూర్ఖత్వం అనేది దూరం అవుతుంది అని పర్ చాలాంకుకి సంగతిసే ఇస్తే బురీ చాల్ హే ఆ జాతి చాలా కోంకి అంటే మనం అనుకున్నాం కదా చాలా కంటే దోకేబాజ్ అని సో చెడ్డవాళ్లతో అనమాట చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే ఏమవుతుంది బ్యాడే అవుతుంది అని చెప్తున్నారు సో ఇది మనం మీకు సందర్భం చెప్తున్నాను చూడండి డైరెక్ట్గా ఇక్కడ యహ పద్యాంసంగ ఫల్ శీర్షక్ శీర్షక అంటే టైటిల్ అనమాట కవితాసే లియాగే కవి ఇస్ కవితామే అనేక ఉదాహరణకే సహారే అచ్చి సంగతికే బారేమే హే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకి మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు సో భావార్థ చూడండి ఇన్ పంక్తి ఓమ్మె అంటే ఈ లైన్స్లో అర్థం కవి హైకి సో కవి ఏం చెప్తున్నారంటే అగర్ హమ్ అచ్చే పండిత్ ఒకవేళ మనం మంచి పండితులతో యా విద్వాం విద్వాన్ అంటే విద్వాంసులతో ఆర్ పడేలికే వ్యక్తికే చదువుకున్నటువంటి పర్సన్స్తో సాత్ మిత్రతా కరింగేతో వాళ్లతో మనం ఫ్రెండ్షిప్ చేసినట్లయితే హమారి మూర్ఖత దూర హోజాతీహే మన యొక్క మూర్ఖత్వం అనేది దూరం అవుతుంది ఆర్ హంబీ పండిత్ బంతే హే మనం కూడా వాళ్ళకిలాగా గొప్పవాళ్ళం అవుతాం పండితులం అవుతాం లేకిన్ బట్ అగర్ హమ్ చాలా క్లోగోన్సే మిత్రత కరెంగేతో మనం బ్యాడ్ పీపుల్తో గనక ఫ్రెండ్షిప్ చేస్తే హమేబి అనేక ప్రకారకి బురి ఆదతే ఆ జాతీహే మనకు కూడా ఎన్నో రకాల బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వస్తాయి ఈ స్థర అనేక हम सीखते हैं कि ఈ విధంగా ఎన్నో రకములైనటువంటి ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్తో మాధ్యమంటే మీడియం ద్వారా అని అర్థం ఎగ్జాంపుల్స్ ద్వారా హమ్ సీక్తే హే మనం నేర్చుకుంటున్నాం ఏమని హమ్ జిస్ తరహకి సంగతి కత్తే హే మనం ఏ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తామో ఉస్ తరహా ఫల్ పాతే హే అదే రకమైనటువంటి రిజల్ట్ పొందుతాము అంటే మంచి ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగానే బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే బ్యాడ్గానే రిజల్ట్ అనేది ఉంటుంది ఇస్లియే సదా హమే అచ్చే ఏవం సుచరిత్రాలే ఇస్లీయే ఫర్ దాట్ ఓన్లీ అందుకనే సదా ఆల్వేస్ హమే మనం అచ్చే మంచి ఏవం సుచరిత్ర చరిత్ర అంటే క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళ యొక్క వ్యక్తి ఓంకే సాత్ అటువంటి పర్సన్స్తో దోస్తీ కర్నీ కర్నీహే ఫ్రెండ్షిప్ కానీ మనం చెయ్యాలి దోస్తి అన్న మిత్రత ఒకటే ఫ్రెండ్షిప్ మనం అటువంటి వాళ్ళతో చెయ్యాలి అని చెప్తున్నారు ఓకే ఇది భావార్థ అనమాట సో ఇదే భావార్థం మనకు సారాంశంలో కూడా లాస్ట్లో ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి సెకండ్ హెడ్ నిమ్న లిఖిత ప్రశ్నకే ఉత్తర్ లిఖియే ఫస్ట్ క్వశ్చన్ చూడండి కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి అని సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మ మీనింగ్స్ ఎవరికైనా తెలియకపోతే నేను వర్డ్ టు వర్డ్ చెప్తున్నాను గనక మీనింగ్స్ రాసుకోండి తెలుగులో రాసుకున్నా పర్లేదు ఇంగ్లీష్లో రాసుకున్నా పర్లేదు మీనింగ్స్ రాసుకుంటే మీకు చదువుకోవడానికి ఈజీ అవుతుంది సో ఫస్ట్ వచ్చి బురే కేసే బలే బంజాతే హే బురే అంటే బ్యాడ్ అమ్మ చెడు ఎలా మంచి అవుతుంది భలే లోగోకే సాత్ సంగతి కనేసే మంచి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే బురే లోగ్ బలే హోజాతే హే బ్యాడ్ బ్యాడ్ పర్సన్స్ కూడా గుడ్ పర్సన్స్గా మారతారని అది ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూడండి కిస్కీ సంగతిస్తే కీట్ పతంగే జల్ జాతేహే ఎవరి ఫ్రెండ్షిప్తో కీట్ అంటే ఇన్సెక్ట్స్ కానీ పతంగ అంటే మీకు తెలుసు గాలిపటం అనమాట సో అవి కాలిపోతాయి దీపక్కి సంగతీసే దీపంతో ఫ్రెండ్షిప్ చేస్తే గనక ఇన్సెక్ట్స్ అయినా కాలిపోతే గాలిపటమైనా కాలిపోతుంది థర్డ్ వన్ కమల్ క్యోం నష్ట హోజాతే కమల్ అంటే లోటస్ అనమాట ఎందుకు నష్టం అవుతుంది పాలేకి సంగతీసే పాలే అంటే ఏంటమ్మా మంచు మంచు పడుతుంది చూసారా ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి మనకి అది అలా మంచు పడడం వలన ఏమవుతుందంటే ఫ్రస్ట్ అంటారు ఇంగ్లీష్లో సో ఆ మంచు పడడం వలన ఆ లోటస్ అనేది నష్టపోతుంది అని చెప్తున్నాడు సో లక్కడీ కోయల కైసే హోజాతీహే లక్కడి అంటే స్టిక్ అమ్మ కోయల అంటే కోల్ బొగ్గు ఎలా అవుతుంది ఆగ్కే శాత్ మిల్నేస్తే ఈ లక్కడీని కాలిస్తే అంటే ఆ స్టిక్ని కాలిస్తే ఆగ్ అంటే ఫైర్ అనమాట అగ్గితో కలిస్తే లక్కడి కోయల హోజాతిహే లక్కడి ఇక్కడ మనకి స్టిక్ అనేది కోల్ బొగ్గు అనేది అవుతుంది అని అర్థం ఓకే సో ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు మనం సారాంశంలోకి వద్దాం థర్డ్ హ్యాండ్ చూసారా సంగతి ఫల్ కవిత క సారాంశ అప్పనే శబ్దో లిఖియే సో చాలా ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ అనుకుంటా మీకు అసలు చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ క్వశ్చన్ పేపర్ ఉంది సో ఇది పేజ్ నెంబర్ నైన్లో ఉంది సారాంశం చూడండి సంగతి కా ఫల్ కవిత హే అం ఆదర్శలోగోకే సాత్ మిత్రతానే సలాహదేతి హే ఫస్ట్ లైన్ సంగతి కా ఫల్ కవిత ఈ సంగతికల్ అనే కవిత హమే మనకు అచ్చే మంచి ఏవం ఆదర్శ ఆదర్శపూర్వకమైనటువంటి పీపుల్తో లో సాత్ మిత్ర ఫ్రెండ్షిప్ కర్నేకి చేయమని హే అడ్వైజ్ ఇస్తుంది ఓకే సెకండ్ లెన్సీ కవి ఇస్ కవితమే అనేక ఉదాహరణ దేకర్ ఈ కవి ఈ కవితలో ఈ పోయంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చి కహతే హేకి చెప్తున్నారు అచ్చే లోగోకి సంగతి అచ్చి రహితి హే మంచి వాళ్లతో ఫ్రెండ్షిప్ అనేది మంచిగా ఉంటుంది సో నెక్స్ట్ సాధారణ లక్కడి చందన్కి లక్కడీకే సాత్ రహనేసే సో నార్మల్ లక్కడి అంటే స్టిక్ అని చెప్పాను నార్మల్ స్టిక్ అనేది చందన్కి లక్కడీకే సాత్ రహనేసే ఈ చందనం అనేటటువంటి స్టిక్తో కలిస్తే గనక కలిసి ఉంటే గనక సుగంధిత్ బంజాతీహే నార్మల్ది కూడా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ చందనం స్మెల్ అలా సామాన్య మిట్టి గులాబ్కి సంగతీసే నార్మల్గా ఉండే మట్టి కూడా గులాబ్ ఈ రోజ్ ఫ్లవర్తో ఫ్రెండ్షిప్ చేస్తే అంటే కలిస్తే ఖుష్బు ప్రాప్తి కర్తీహే ఖుష్బు అంటే గుడ్ స్మెల్ అనమాట గుడ్ స్మెల్ అనేది వస్తుంది అంటే గుడ్ వాటితో చేస్తే గుడ్ వస్తుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ మంచితో మంచి వస్తుంది అని నెక్స్ట్ ఈ స్థర అగర్ బురే లో ఒకవేళ బ్యాడ్ పీపుల్ అచ్చే లోగంకే సాత్ మిత్రతాకరెంగేతో మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే గనక బే అచ్చే బంజాతేహే వాళ్ళు కూడా మంచివారిగా మారిపోతారు క్యూకి ఎందుకంటే హామ్ జేసీ సంగతికర్తే హే మనం ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వేసిహి పలపాతే హే సో అలాగే మనకి ఫల్ రిజల్ట్ అనేది మనం పొందుతాము ఓకే నెక్స్ట్ కొయి బి చీజ్ అగర్ కాజల్కే శాప్ మిలేతో ఏదైనా ఒక వస్తువు కాజల్ అంటే మనకు తెలుసు కదా కాటుకతో కలిస్తే ఒక ఖాళీ హో జాతి అది కూడా బ్లాక్ అయిపోతుంది లతాయం అగర్ పేడ్కే సాత్ దోస్తీ కరేతో లతాయం తెలుసు కదా క్రీపర్స్ అవి ట్రీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందంట పేడ్కే సహారే వే ఊపర్ తక్ పహంజాతి హే సో పేడ్ ఎంత ఎత్తు అయితే ఎదుగుతుందో అంతే ఎత్తుకి రీచ్ అయ్యి రీచ్ అవ్వగలుగుతాయి క్రీపర్స్ కిందే ఉంటాయి కదా సో అవి ట్రీ పట్టుకొని పైకి ఎదగలుగుతాయి అన్నమాట సో అలాగే కీట్ అవర్ పతంగే పైన చెప్పాను క్వశ్చన్లో కీట్ అంటే ఇన్సెక్ట్స్ అవర్ పతంగే మీకు తెలుసు పతంగే అంటే గాలిపటం కైట్ దీపక్సే దోస్తీ కర్కే జల్ దీపక్ దీప దీపంతో ఫ్రెండ్షిప్ చేస్తే కాలిపోతాయి జల్నా అంటే కాలిపోవడం బర్న్ అవ్వడం హం జేసీ సంగతి కర్తే హే వేసి ఫలిపాతే హే ఇలాంటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే అలాంటి రిజల్టే వస్తుంది అంటే ఇక్కడ గుడ్ చెప్తున్నారు అలాగే యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ కూడా చెప్తున్నారు ఏమవుతుంది అని ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు సో థర్డ్ పారాగ్రాఫ్లో ఏముంది అనేది ఇక్కడ చూపించాడు పత్తర్కే సాత్ మిల్కర్ సో పత్తర్ అంటే రాక్ తెలుసు కదా రాయితో కలిసి మెహందీ లాల్ రంగు పాతే ఈ మెహందీ అనేది దీనికి రెడ్ కలర్ అనేది సంతరించుకుంటుంది షక్కర్ బి పానీకే సాత్ మిల్కర్ షక్కర్ అంటే షుగర్ అనమాట ఈ షుగర్ కూడా వాటర్తో కలిసి షర్బత్ బంతాహే డ్రింక్ అవుతుంది స్వీట్గా నెక్స్ట్ పాలేకే సాత్ సంగతి కర్కే పాలే అంటే చెప్పాను కదా ఫస్ట్ అండ్ మంచు మంచుతో కలి ఈ మంచుతో కలిసి ఏమవుతుందంటే కమల్ నష్టపోజాతే హే లోటస్ నష్టపోతుంది హమ్ జో సంగతి కర్తే హే వేసేహి ఫల్ పాతే హే ఎలా అయితే రిజల్ట్ మనకి మన ఫ్రెండ్షిప్ అనేది మనం చేస్తామో అదే రిజల్ట్ మనం పొందుతాం సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ కప్పుడే సాబూన్కే సాత్ మిల్కర్ సాఫ్ ఏవం సుందర్ హోజాతే హే కప్పుడే క్లోత్స్ అనేవి సోప్తో కలిసి చాలా క్లీన్ అవుతాయి అలాగే బ్యూటీ అవు బ్యూటిఫుల్ అవు అలాగే లక్డీ ఆక్ కేత్ మిల్కర్ ఈ స్టిక్ అనేది అగ్గితో కలిసి ఫైర్తో కలిసి కోయలా హోజాతీహే కోయల కోల్ బొగ్గు అవుతుంది అచ్చే మనుష్యు అగర్ బురే లోగోంకే సాత్ మిత్రత కరెంగేతో మంచి మనుషులు బ్యాడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఉంకో సభీలోగ్ బురే హీ కహేంగే సో వాళ్ళని ఏమంటారంట ప్రజలందరూ బ్యాడ్ అనే అంటారు అంతే కదా చెడ్డవాళ్ళతో తిరిగితే చెడ్డవాళ్ళనే అంటారు క్యూకి హమ్ చేసి సంగతి కర్తహే వేసేహి ఫోల్ పాతే హే ఎందుకంటే ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తే అలాంటి అలా అదే రిజల్ట్ మనకు వస్తుంది కనుక సో బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తే ఒక బ్యాడ్ పీపుల్తో నువ్వు కలిసి తిరిగితే నువ్వు కూడా బ్యాడ్ అనే అనుకుంటారనమాట మిమ్మల్ని కూడా సో అందుకే బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదు సో కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇందాక నేను మీకు భావార్థులు ఎక్స్ప్లెయిన్ చేశాను అది సో అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అగర్ హమ్ అచ్చే పండిత్ యా విద్వాన్ ఆర్ పడేలికే లిఖే వ్యక్తికే సాత్ ఒక పండితుడితో కానీ విద్వాంసుడితో కానీ చదువుకున్న వాళ్ళతో పడేలికే అంటే చదువుకున్న పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే హమారి మూర్ఖత దూర హోజాతి హే మన మూర్ఖత్వం అనేది దూరం అయిపోతుంది ఫూలిష్నెస్ అనేది ఆర్ హంబీ పండిత్ బంజాతే హే మనం కూడా పండితులం అవుతాం అంటే గొప్పవారం అవుతాం లేకిన్ బట్ అగర్ హమ్ చాలా క్లోగోన్సే మిత్రత కరెంగేతో చాలా క్లోగ్ అంటే దూకేబాజు అని చెప్పాను కదా మోసం చేసేవారు వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే హమేభి అనేక ప్రకారకి బురి ఆదతే అజాతిహే మనకి కూడా ఎన్నో రకాల బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వస్తాయన్నమాట ఈ తరహా ఈ విధంగా అనేక ఉదాహరణకే మాధ్యంసే ఎన్నో ఎగ్జాంపుల్స్ను ఈ మీడియం మీడియంగా చేసుకొని ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా హమ్ సీక్తే హేకి మనం ఏం నేర్చుకున్నాము హమ్ జిస్ తరహకి సంగతి కర్తే హే మనం ఎటువంటి ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నామో ఉసి తరహాగా ఫాల్పాతే హే అదే విధంగా రిజల్ట్ వస్తుంది అని ఇస్లీయే సదా హే అచ్చే ఏవం సుచరిత్ర వాలే అందుకే మనం సదా అంటే ఆల్వేస్ అచ్చే ఏవం సుచరిత్ర వాలే మంచి అలాగే మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళే పర్సన్స్తోనే క్యారెక్టర్ ఉన్న పర్సన్స్తోనే ఫ్రెండ్షిప్ అనేది చేయాలి దోస్తి అమిత్రత కర్నీహే ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పుతున్నారు ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ లెసన్ సారాంశం క్వశ్చన్ ఆన్సర్స్ అలాగే భావార్థు కూడా ఇందులో మనం కవర్ చేసేసాం మీనింగ్స్తో సహా సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లెసన్ అండ్ ఈజీ లెసన్ కూడా మీరు కొంచెం మైండ్ పెట్టి చదివితే చాలా చాలా ఈజీ అన్ని లెసన్స్ చదివే అక్కర్లేదండి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసను చాలు ఫస్ట్ మనకి ఎగ్జామ్ పేపర్లో ఎగ్జామ్ మనకి వన్లో మనకి పేపర్ వన్లో ఫస్ట్ హెడ్ సెకండ్ హెడ్ కవర్ అయిపోయినట్టే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఫుల్గా చదివేస్తే సో తొందరలోనే మనం సెకండ్ లెసన్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం సో సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్